अंदर की ग्राम इन वरद प्रभु यंत्रांगा कलेक्टर तो सह अंत प्रति इंटी रेषन अंदा अंदा ग्रीन कलर प्रति इंटी रेल रूपये डबू अंदा लेदा अंदर की अदा अंदर इंडा उत अंदर अंदर అందకపోతే చేతులు పైకి బాబా అందకపోతే అందకపోతే ఆ ఎల్లు అందకపోతే చేతులు పైకి అందకపోతే కనకొద బాధ తీసుకున్నారు అందర్నే అబాబా కనకొద బాధ తీసుకున్నారు అందర్నే మంచిదే కనకొద ఇటువంటి వరదలు వచ్చినప్పుడు గాని ఇటువంటి కెలామిటీస్ ఏదైనా వచ్చినప్పుడు గాని మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా ప్రతి ఇంటికి కూడా ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా ప్రతి ఇంటికి కూడా మంచి జరిగించాలి అని చెప్పి ప్రభుత్వం పరంగా మనం ఆదేశాలు ఇచ్చాం ప్రతి ఇంటికి కూడా ఏ ఒక్కరికి కూడా మిస్ కాకుండా ప్రతి ఇంటికి కూడా 25 కేజీల బియ్యం దగ్గర నుంచి అందాల్సిన రేషన్ ప్రతి ఇంటికి కూడా అందాల్సిన 2000 ప్రతి ఇంటికి కూడా 2000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం పశువులను సైతం కూడా మంచి చేసే విధంగా పశువులను కూడా వాటికి కూడా నోరుంటే అవి కూడా మెచ్చుకునే విధంగా పశువులను సైతం కూడా బాగా చూసుకోవాలి అని చెప్పి आदेशालु मొత్తం వ్యవస్థంతా కూడా కలెక్టర్ దగ్గర నుంచి జేసీల దాకా జేసీల దగ్గర నుంచి సచివాలయంలోనే సచివాలయం సిబ్బంది వాలంటీర్ల సిబ్బంది మొత్తం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరికి కూడా తోడుగా ఉండే కార్యక్రమం చేశారు ఈ మాదిరిగా చేయాలి ఈ మాదిరిగా చేయాలి वार रोज टाइम इतानू तरवा ग्रामा अड़गे अंदर मिस्ट एवर दार तरह नैने वी इंस्पेक्टी कलेक्टर अंदर चुप जरूरी मुख्यमंत्री अंत चया आदेश कलेक्टर अंदर एंपावर चयी వాళ్ళకి ఇవ్వాల్సిన వనరులు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు అన్నీ కూడా ఇవ్వాలి అదే వరద వచ్చినప్పుడు నేనే గాని ఇక్కడికి వచ్చిననంటే కరెక్టర్లు అధికార యంత్రాంగం అంతా నా చుట్టూ తిరుగుతా ఉండేవాళ్ళు నేను బాగా టీవీలలో బాగా కనపడేవాడిని నా ఫోటోలు బాగా వచ్చేటివి కానీ ప్రజలకు మాత్రం మంచి జరుగుండేది కాదు ప్రజలకు మంచి జరగాలి అంటే డ్రామాలకు తెర పక్కన పెట్టాలి డ్రామాలు ఆడడం పక్కన పెట్టాలి ప్రజలకు మంచి జరగాలంటే అధికారులను ఎంపవర్ చేయాలి అధికారులకు ఇవ్వాల్సిన వనరులు అన్నీ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత గ్రామ స్థాయి నుంచి కూడా ఒక వారంలో నేను వస్తాను వచ్చేసరికి ఆ గ్రామాలలో ఏ ఒక్కరు కూడా నాకు మంచి జరగలేదు అన్న మాట రాకూడదు వినకూడదు అని ఆ తర్వాత వారం రోజులు వాళ్ళకి టైం ఇచ్చి అన్ని రకాలుగా వాళ్ళని ఎంపవర్ చేసి అన్ని రకాలుగా వాళ్ళకి వనరులు ఇచ్చి మొత్తం యంత్రాంగం అంతా కూడా ఇక్కడే పెట్టాం కాబట్టి ఈ రోజు ఈ గ్రామానికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ ఒక్కరు కూడా నాకు మంచి జరగలేదు నాకు అందాల్సింది అందకుండా లేదు లేకుండా పోలేదు అనే మాట ఒక్క నోట్ నుంచి కూడా రాకుండా వచ్చింది అంటే నిజంగా ఇక్కడ నుంచి ఇక్కడ పనిచేసిన కలెక్టర్ల దగ్గర నుంచి జాయింట్ కలెక్టర్ల దగ్గర నుంచి సచివాలయ సిబ్బంది దగ్గర నుంచి వాలంటీర్ల వరకు కూడా ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి చూస్తే రెవెన్యూ అంగన్వాడీ ప్రతి ఒక్కరు కూడా మమేకమై ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసినారు అనే మాట
మరి అందరి నోట్లో నుంచి వింటా ఉంటే చాలా సంతోషంగా ఉంది. బాధ్యత నాది. పశువుల్ని సైతం కూడా బాగా చూసుకుని అన్ని రకాలుగా మంచి చేసే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. త్వరలోనే ఆ ప్రాజెక్ట్ సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్లు అదే రకంగా మనకు డ్యామేజెస్ ఎక్కడెక్కడైతే జరిగినాయో అది ఇళ్లకు సంబంధించి కానీ లేదా పంటలకు సంబంధించి కానీ ఇటువంటి డ్యామేజెస్ ఏదైతే జరిగినాయో అవన్నీ కూడా ఎన్యూమరేషన్ అనేది స్టార్ట్ కావాలి. అవన్నీ కూడా నిన్నటి దాకా వరద మొదటి ప్రమాద హెచ్చరిక, నిన్నటి దాకా కూడా మొదటి ప్రమాద హెచ్చరిక పరిస్థితిలో ఉన్నది. ఈరోజు గోదావరిలో మొదటి ప్రమాద హెచ్చరిక కూడా తీసేయడం జరిగింది. కాబట్టి ఎన్యూమరేషన్స్ అనేటివి ఇక ఇక్కడ నుంచి జరుగుతాయి. కలెక్టర్లందరూ కూడా నెక్స్ట్ 10-15 రోజుల లోపల పూర్తిగా ఎన్యూమరేషన్ అంతా కూడా పూర్తి చేసే కార్యక్రమం దగ్గరుండి చేస్తారు. పూర్తిగా దగ్గరుండి చేసిన తర్వాత మన ప్రభుత్వంలో ఇంకొక మంచి కూడా జరుగుతూ ఉంది. అదేమిటి అనంటే ఏ సీజన్ లో జరిగిన నష్టం ఆ సీజన్ ముగియక మునిపే మీ అందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ కింద సహాయం అందించే కార్యక్రమం కూడా మన ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. అది పంటల డ్యామేజ్ కానీ అది ఏ రకమైన డ్యామేజ్ అయినా ఉన్నా కూడా అవి కూడా పూడ్చేదానికి అవి కూడా ఈ సీజన్ ముగియక మునిపే మీ అందరికీ కూడా ఆ సహాయం కూడా అందిస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమం కూడా మన ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా ఈ సీజన్ ముగియక మునిపే మీ అందరికీ కూడా ఆ మంచి కూడా మరో 2 నెలల లోపలనే ఆ మంచి కూడా జరిగించే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ సీజన్ ముగియక మునిపే పూర్తిగా డ్యామేజెస్కి సంబంధించి అన్ని రకాల ఏమేమైతే మీకు నష్టపరిహారం రావాలో అవన్నీ కూడా వచ్చేట్టుగా కూడా చర్యలు తీసుకుంటాం. స్కూల్ బాగున్నాయా? చెప్తే బాగుందా? విలేజ్ క్లినిక్ కాలేదేగా? విలేజ్ క్లినిక్ కడుతున్నారు కదా? విలేజ్ క్లినిక్ ఉందా? ఈ లంకల పెట్టారా? గ్రామ సచివాలయం ఎక్కడుంది? పక్క గ్రామంలో ఉందా? ఓ అది పంచాయతీ, ఇది హామ్లెట్ విలేజా? ఈ హామ్లెట్ విలేజ్ ఎంత మంది ఉన్నారు? 900 ఇళ్ళు ఉన్నాయా? 900 ఇళ్ళు అంటే ఆల్మోస్ట్ ఒక 2000 ఇక్కడ కూడా ప్లాన్ చేయించు. అట్లీస్ట్ విలేజ్ క్లినిక్ కూడా ఎక్స్ట్రా ఒకటి ఖచ్చితంగా విలేజ్ క్లినిక్ పెట్టగలిగితే సరిపోతుంది. అది చేయిస్తా. స్కూల్ బాగానే ఉన్నాయా? బాగున్నాయా? ఇంగ్లీష్ బాగానే? భయ్యా ఏ ఫోటోగ్రాఫర్ వేస్తున్నావా?